కరోనా కట్టడి ఆక్సిజన్ వాక్సినేషన్ పై చంద్రబాబు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. దానికి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, మానవ వనరులు ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎంతమంది నర్సెస్ కావాలి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎంత ఆక్సిజన్ అవసరం, ఎన్ని ఆక్సిజనేటెడ్ బెడ్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేసుకుని ఏ పేషెంట్కు ఎప్పుడు అవసరం. ఈరోజు మీరు చేసే పనికి కొంతమంది అవసరమైన వాళ్ళకి హాస్పిటల్ ఇస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. 1600 కోట్లు దాదాపుగా 70 నుంచి 80 వేల కోట్లకు పైగా మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడం కోసం ఆయన వెచ్చిస్తూ ఉంటే పేద ప్రజల కోసం ఈరోజు వ్యాక్సిన్ సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి 1600 కోట్లు వెచ్చించడానికి ఆయన వెనుకాడతారా అన్న ఆలోచన కూడా లేకుండా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లటం ద్వారా ఒక వికృతమైనటువంటి ఆలోచనలతో ఒక ఢీ కార్యక్రమాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఏ విధంగా ఆయన మరి మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం.